అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు ఏస్ ఇన్ఫర్మేషన్ అంటే యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్. ఈ వీడియోలో అయితే మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అప్లై చేసే ముందుగా మనం ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఫిల్ చేసేటప్పుడైతే మనది రాంగ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయకుండా ఉండగలమనేది చూద్దామండి. ఇంకపోతే ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ ఆల్ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తానండి. క్లియర్గా స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎండ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియో చూశాక అయితే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ వీడియో చేస్తాను, దాన్ని చూశాక అయితే అప్లై చేసుకుందరు కానీ వెయిట్ చేయండి, తొందరపడిపోకండి. మన ఛానల్లో ఎవరైనా సరే కొత్తగా వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి. మీకు ఎటువంటి ప్రిపరేషన్ వీడియోస్ అయినా, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయినా మన ఛానల్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్దామండి. ఈ వీడియోలో అయితే ఎలాంటి తప్పులు చేయకుండా మనం అయితే అప్లై చేసుకోవచ్చు అనేది మీకు లైవ్లో చూపిస్తానండి. ఇక మనం చూస్తూ ఉంటే కనుక ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళమనే జరుగుతుంది. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ అండి, సికింద్రాబాద్ జోన్ తాలూకు వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. మనం అప్లై చేయాలంటే కనుక చూసుకోండి, థర్డ్ ఆప్షన్లో చూడండి అప్లికేషన్ లింక్ ఫర్ ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్, క్లిక్ చేయర్ ఫర్ లింక్. దీన్ని క్లిక్ చేసుకుంటే కనుక మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఓకేనా, ఇలా ఓపెన్ అయ్యాక చూసుకోండి మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు చూడండి. లాస్ట్ డేట్ అంటే మనకి 4/5/2024 మిడ్ నైట్ అండి, అంటే 12:00 ఒక నిమిషం వరకు అయితే క్లోజ్ అయిపోతుంది. సేమ్ కానిస్టేబుల్ కూడా సేమ్ అలాగేనండి, ఓపెనింగ్ డేట్ వచ్చి 15 ఏప్రిల్ అండి, అయితే గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ అంతకుముందు అసిస్టెంట్ లోకో పైలట్కి కానీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3లో ఏదో ఒక జాబ్కి అప్లై చేసిన వాళ్ళు అయితే కనుక అక్కడ అప్లై క్లిక్ చేసి డైరెక్టర్గా ఆల్రెడీ ఏమైనా అకౌంట్లోకి వెళ్ళిపోయి అయితే మీకు వచ్చిన మొబైల్ నెంబర్ అవ్వచ్చు, ఈమెయిల్ ఐడి అవ్వచ్చు, మీకు పెట్టుకున్న పాస్వర్డ్తో క్యాప్చర్ ఎంటర్ చేసి అయితే లాగిన్ అయితే అయిపోండి. ఎవరైతే ఆ 2 నోటిఫికేషన్లకి అప్లై చేయలేదో, ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అయితే మాత్రం అప్లై మీద క్లిక్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ అయితే చేయాల్సి ఉంటుందండి. చూసుకొని ఆల్రెడీ ఇచ్చారు క్యాండిడేట్స్, వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేట్ అన్ అకౌంట్ అంటే CE1 అంటే ALP ఆ టెక్నీషియన్కి రిజిస్ట్రేషన్ అయి ఉంటే కనుక ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అగైన్, దే షుడ్ లాగిన్ యూజింగ్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ PWD అండ్ నాన్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. మనమైతే నోటిఫికేషన్లో కూడా చెప్పుకున్నామండి PWD క్యాండిడేట్స్ ఎందుకు నాట్ ఎలిజిబుల్ అంటే కనుక దీనికి PET PMT ఉంటాయి కాబట్టి వాళ్ళని అయితే నాట్ ఎలిజిబుల్ అండి. ఇకపోతే క్రియేట్ అన్ అకౌంట్ అండి, ఓకేనా, ఏదైతే గుర్తుపెట్టుకోండి క్రియేట్ అన్ అకౌంట్లో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ అయితే అందులో ఏ ఒక్క డీటెయిల్స్ కూడా ఎడిట్ చేయడం కానీ మోడిఫై చేయడం కానీ ఆప్షన్ అనేది ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా అయితే అప్లై చేయండి. మనకి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, ఆ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి, అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా, మీకు డాక్యుమెంట్స్ ఏంటనేవి చూపిస్తాను చూడండి. ఈ 9 అయితే మనకి మనం ఆన్లైన్ అప్లికేషన్ లింక్ స్టార్ట్ చేసే ముందు మన దగ్గర అయితే ఉండాల్సిన డాక్యుమెంట్స్ అండి. ఇవన్న తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోండి. ఫస్ట్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అండి, మీ పర్సనల్ నెంబర్ అవ్వచ్చు, మీ దగ్గర కానీ ఫోన్ లేకుంటే కనుక మీ పేరెంట్స్ అని అవ్వచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఎనీ టైం వర్కింగ్ అయితే ఉండాలి. ఇప్పుడు వర్క్ చేసి తర్వాత రిజెక్ట్ చేయడం మానేస్తే కనుక మీకు మెసేజ్ కానీ ఓటీపీస్ కానీ ఇంటిమేషన్ ఎగ్జామ్స్ గురించి కానీ దేని గురించి అయినా సరే మన మొబైల్ నెంబర్కి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇకపోతే చూసుకోండి ఇవన్నీ ఎవరికంటే కనుక ఫస్ట్ ALP టెక్నీషియన్ నోటిఫికేషన్లో ఆ క్రియేట్ అన్ అకౌంట్ అప్లై చేయని వాళ్ళకి, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇకపోతే వర్కింగ్ ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వాలండి, మ్యాండేటరీ. ఎందుకంటే మనకి సపోజ్ ఎగ్జామినేషన్ ఇంటిమేషన్స్ కానీ, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినా, ప్రీపోన్ అయినా, లేకపోతే అడ్మిట్ కార్డు అంటే హాల్టెడ్ కావచ్చు, మన ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయడం అనేది జరుగుతుంది బోర్డు నుంచి. ఆధార్ కార్డు నెంబర్ అయితే మ్యాండేటరీ అండి, ఎందుకంటే మనకి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఆధార్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. అన్ని ఆధార్ లేకుండా కూడా అవుతుంది కానీ ఆధార్ చేస్తే బెటర్ అండి, ఎందుకంటే మనం ఎగ్జామ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బయోమెట్రిక్ అడుగుతారు, బయటకు వచ్చేటప్పుడు బయోమెట్రిక్ అడుగుతారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో బయోమెట్రిక్ ఉంటుంది, మళ్ళీ PET PMT అన్నిటికీ కూడా బయోమెట్రిక్ ఉంటుంది. కాబట్టి ఆధార్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చినప్పుడు పెట్టుకుంటే కనుక ఈజీ అనేది ప్రాసెస్ అవుతుంది. అడ్రస్ డీటెయిల్స్ అండి,
మీరు అడ్రస్ డీటెయిల్స్ అనేవి మీ పర్మనెంట్ అడ్రస్ వేరు, నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ వేరు వేరుగా అయితే ఇచ్చుకోవచ్చు. ఇకపోతే ఎగ్జామ్ సెంటర్ ఎలా రిసెల్ చేస్తారంటే కనుక మీ కమ్యూనికేషన్ అడ్రస్, మీరు పిన్ కోడ్ ఏదైతే ఇస్తారో దానికి దగ్గరలో నియర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంతే కనుక మీరు మనకి జోన్స్ లేవు కదా, జోన్ అప్లై చేయడానికి ఆప్షన్ లేదు. ఎగ్జామ్ ఎక్కడ ఇచ్చేస్తే అనుకోకండి, మీ కమ్యూనికేషన్ అడ్రస్లో ఉన్నటువంటి పిన్ కోడ్కి నియర్ బై ఇస్తాడు. ఎలా ఫిల్ చేస్తారంటే కనుక ఫస్ట్ ప్రియారిటీ క్యాండిడేట్స్, తర్వాత ఫిమేల్స్, ఆ తర్వాత మనకైతే ఫిల్ చేయడం జరుగుతుంది. మన ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఫస్ట్ అయితే ఫిమేల్స్ని ఫిల్ చేసి ఆ తర్వాత మేల్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జాము సెంటర్ అనేది మన హోమ్ టు నీర్గా వచ్చే అయితే అవకాశం అయితే ఉంది. ఇకపోతే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సర్టిఫికేట్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే ట్రావెలింగ్ ఫ్రీ పాస్ కావాలనుకుంటారో వాళ్ళైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఎందుకంటే ఈ నెంబరు మనకు డేటు ఎవరు ఇష్యూ చేశారు అథారిటీ ఈ మూడు అయితే కంపల్సరీ వేయాల్సి ఉంటుందండి. ఏఎల్పీ డెగ్నేషన్ నోటిఫికేషన్ చాలామంది అయితే ఓల్డ్ ఓబీసీ నెంబర్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. దయచేసి దీనికైనా సరే కొత్తగా ఉంటే ప్రయత్నించండి, కొత్తగా అయితే పెడితే బెటర్ అండి. కొత్త క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానిస్టేబుల్కి అయితే 10th క్లాసు, ఎస్ఐకి అయితే డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, ఆర్ ఎనీ డిగ్రీ. ఎందుకంటే కనుక మనకి సర్టిఫికేట్ ఎందుకు దగ్గర పెట్టుకోమంటారంటే క్రియేట్ అకౌంటు క్రియేట్ చేసేటప్పుడు 10th క్లాస్లో ఉన్న డీటెయిల్స్ యాజ్కి అండర్స్టాండ్ ఉంటుందండి. ఫాదర్ నేమ్ అవ్వచ్చు, మన డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, మన నేమ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఎప్పుడు రిలీవ్ అయ్యాం డేట్ కూడా అడుగుతున్నాడంటే మంత్ ఇయర్ తప్పటిగా డేట్ కూడా అడుగుతున్నాడు కాబట్టి సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని నీట్గా సర్టిఫికేట్లో ఉన్న డేట్ అయితే డేటు మంత్ ఇయర్ అయితే ఇవ్వండి. ఎస్ఐకి అంటే డిగ్రీ మీద డిగ్రీ సర్టిఫికేట్ మీద కూడా డేట్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఇకపోతే ఫోటో అండి, ఫోటో ఎప్పుడు కూడా మనకు అడిగిన నోటిఫికేషన్ అడిగిన ఫార్మేట్ ఏంటంటే 30 KB to 70 KB బిట్వీన్ ఉండాలి. వైట్ బ్యాక్ 99% అయితే వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలండి, లేకపోతే ఫోటో తీసుకోవట్లేదు. ఓకేనా? వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, స్పెట్స్ పెట్టుకోకూడదు, క్యాబ్ పెట్టుకోకూడదు, క్లియర్గా విజిబుల్గా ఉండాలండి. మన ఫేస్ మన ఐస్ అనేది విజిబుల్గా ఉండాలి. ఓకేనా? సిగ్నేచర్ కూడా సేమ్ అండి, 30 KB to 70 KB మధ్యలో ఉండాల్సి ఉంటుంది. ఏ కలర్ పడితే ఆ కలర్ పేపర్ మీద పెట్టకుండా వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే వైట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి అయితే మీరు స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయండి. ఈ కేబీసీని అడ్జస్ట్ చేసుకొని చూడండి, మరీ చిన్నదిగా ఖర్చు చేయకండి, మరీ పెద్దగా ఖర్చు చేయకండి. చిన్నదిగా ఖర్చు చేస్తే మనకి క్లియర్గా విజిబుల్ అనేది అవ్వట్లేదు అప్లై చేసిన తర్వాత. మరీ పెద్దగా చేస్తే కనుక కొన్ని లెటర్స్, అంటే ఆ ఎండ్ ఎడ్జ్లో ఉండే లెటర్స్ అనేవి, స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో ఉండే లెటర్స్ అనేవి కట్ అవడం అనేది జరుగుతుంది. చాలామంది అయితే టెక్నీషియన్ అప్లికేషన్లో ఫేస్ చేశారు, జాగ్రత్తగా అయితే చూసుకోండి అది. ఇకపోతే లాస్ట్ అండి, బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే కనుక మనకి ఇంటర్నెట్ షాపుల్లో అయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇచ్చేవచ్చు. దయచేసి అయితే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండుంటే కనుక మీ నెంబర్ అనేది ఇచ్చుకుంటే మంచిది. ఐఎఫ్ఎస్సి కోడ్ కావచ్చు, లేకపోతే బ్యాంకు నేము, బ్రాంచ్ నేము. ఎందుకంటే మనకి 400 రూపీస్ అనేవి రీఫండ్ అనేది జరుగుతుందండి. కాబట్టి ఇండివిజువల్గా ఎవరి అకౌంటు నెంబరు, ఎవరి అకౌంటు ఐఎఫ్ఎస్సి కోడ్ వాళ్ళు ఇచ్చుకుంటే బెటరు. ఐఎఫ్ఎస్సి కోడ్ చాలా బ్యాంక్స్ మెర్జ్ అయ్యాయి కాబట్టి ఒకసారి న్యూగా ఉండే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది గూగుల్లో సెర్చ్ చేసో, లేదా మీ బ్రాంచ్లు ఎంక్వైరీ చేసి అయితే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఈ 9 డాక్యుమెంట్స్ మీద ఉంటే తప్ప ఆన్లైన్ అప్లికేషన్ కదా వెళ్ళకండి. మీకు 30 నిమిషాలు అయితే అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా మనం అప్లికేషన్ ఓపెన్ చేసి ఈలోపు టైం రన్ అవుతుంది గబరగబరగా చేసే బదులు ప్రశాంతంగా ఈ 9 రెడీ చేసుకొని అయితే అప్లికేషన్ చేయడానికి అయితే వెళ్ళండి. ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా ఉందనుకుంటే కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. తొందర అయితే లేదండి, మనకి May 14th వరకు ఉంది. మీరు May 12th లోపు అయితే అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ అనేవి ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. కంపల్సరీ లైక్ అయితే చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది.